తెలంగాణ ప్రభుత్వం మొత్తం డీటెయిల్డ్ సర్వే చేసి డిస్కస్ చేసిన తర్వాత ఒక మాస్ ప్రిస్క్రిప్షన్ అంటే ఒక కామన్ ప్రిస్క్రిప్షన్ తయారు చేసింది ఆ ప్రిస్క్రిప్షన్ మీకు టెలివిజన్ స్క్రీన్ మీద వేస్తున్నాం ఈ మెడిసిన్ కిట్లు మీరు అందుబాటులో ఇంట్లో పెట్టుకోండి మీకు సిమ్టమ్స్ జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ జలుబు కానీ దగ్గు కానీ ఇలాంటివి వస్తే కనుక ఈ ట్యాబ్లెట్స్ తక్షణం వాడండి తక్కువ ధరలో దొరుకుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఫ్రీగా దొరుకుతాయి మెడికల్ షాప్లో అయితే తక్కువ ధరలో దొరుకుతు దొరుకుతుంటాయి కాబట్టి ఇవి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది టీవీ నైన్ కూడా విజ్ఞప్తి చేస్తుంది వాటిలో ఇది డాక్సిస్లైక్లోన్ అనే మెడిసిన్ ఇది ఐదు రోజులు వాడాలి మీకు సిమ్టమ్ వచ్చిన వెంటనే ఇది యాంటీ వైరల్ డ్రగ్ కాబట్టి ఈ మెడిసిన్ వేసుకోవటం ద్వారా మీకు వేరే సిమ్టమ్స్ వేరే సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంది వేరే ప్రమాదకరమైన వేరే ఇబ్బందులు ఉండే అవకాశం లేదు పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ పారాసెటమాల్ ఇది జ్వరం తగ్గించడం కోసం వాడే మెడిసిన్ క్రోసిన్ రూపంలో డోలో సిక్స్ ఫిఫ్టీ రూపంలో దొరుకుతుంది అందుబాటులో దొరుకుతుంది దాని ఫారాస్ పారాసెటమాల్ని పది రోజుల పాటు వాడాల్సి ఉంటుంది నెక్స్ట్ విటమిన్ సి ట్యాబ్లెట్లు పది రోజుల పాటు వాడాల్సి ఉంటుంది మల్టీ విటమిన్కి సంబంధించిన ట్యాబ్లెట్లు పది రోజుల పాటు వాడాల్సి ఉంటుంది వీటితో పాటుగా వీటితో పాటుగా లెవోసిట్రిజిన్ అనే టాబ్లెట్ని కూడా పది రోజులు వాడండి ర్యాంటడిన్ని పది రోజులు వాడండి ఈ ఎసిడిటీ వీటన్నిటిని రిమూవ్ చేయడానికి తర్వాత విటమిన్ డి పది రోజుల పాటు వాడాల్సిన పరిస్థితి ఇవి మీకు సిమ్టమ్స్ వచ్చిన వెంటనే గనక ఈ మెడిసిన్స్ అన్నీ వాడండి ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంది ఒకవేళ మీరు మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఐదు రోజుల తర్వాత కూడా మీ సిమ్టమ్స్ తగ్గకపోతే మీ సిమ్టమ్స్ అంతే కంటిన్యూ అయినా పెరిగిన మిథైల్ ప్రెగ్ని సోలోన్ అనే ఈ మెడిసిన్ గనక తీసుకోవాల్సి ఉంటుంది ఇది దీంట్లో లైట్ స్టెరాయిడ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది ఎంపీఎస్గా దీన్ని నామకరణం ఉంటుంది ఈ ఎంపిఎస్ ట్యాబ్లెట్ని కూడా తీసుకుంటే మీకు ఆక్సిజన్ బెడ్ కోసం ఎత్తుక్కునే పరిస్థితి ఉండదు మీరు రెగ్యులర్గా ఆక్సిజన్ చెక్ చేసుకోండి మీ పల్స్ చెక్ చేసుకోండి మీకు ఆల్రెడీ మీటర్ మీ ఇంట్లో ఉంటే కనుక తొంభై నాలుగు కంటే తక్కువ ఉంటే మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అవ్వండి కరోనా వచ్చిన వెంటనే టెస్ట్ కోసం పరిగెత్తే కంటే మొదటగా ఈ ట్యాబ్లెట్ కిట్ను కనుక మీ దగ్గర పెట్టుకొని వాడటం మొదలు పెడితే మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిన అనివార్యత తగ్గే అవకాశం కనిపిస్తుంది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండే పరిస్థితి ఉండదు అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న మాట సో ఈ మెడికల్ కిట్ని రెడీ చేసుకోండి బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో అయితే పీహెచ్సిలు గ్రామాల్లో ప్రభుత్వ దవా ఆసుపత్రులు అది తెలంగాణ వ్యాప్తంగా ఫ్రీగా ఈ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోండి లేదు మీరు హైదరాబాద్లోనో పట్టణాల్లోనో ఉంటే మీకు అందుబాటులో మెడికల్ షాపులు ఉంటే తక్కువ ధరకు మెడిసిన్ కాస్ట్ కూడా భారీగా ఉండే అవకాశం ఉంది దీనిలో విటమిన్ టాబ్లెట్లు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ఒక యాంటీవైరల్ డ్రగ్ ఉంది ఒక స్మాల్ స్టెరాయిడ్ కాంపోనెంట్ ఉంది ఐదు రోజుల తర్వాత తగ్గపోతే స్టెరాయిడ్ కాంపోనెంట్ను వాడుకోవాల్సి ఉంటుంది లేదనుకుంటే మిగతా టాబ్లెట్లు వేసుకుంటే మీరు హాస్పిటల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి ఉండదు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రిస్క్రిప్షన్ టెలివిజన్ స్క్రీన్లో వచ్చిన దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని మెడికల్ షాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదనేది తెలంగాణ ప్రభుత్వం సిఎస్ సోమేష్ కుమార్ చెప్తున్నమాట సో ప్రజలు ఈ అవకాశాన్ని ఈ మెడిసిన్స్ని వినియోగించుకోవాలనేది టీవీ నైన్ విజ్ఞప్తి చూస్తున్నామండి టీవీ నైన్